ఇప్పుడు పశువులు పక్షులు ఉన్నాయి, అలా అలా ఫాలో అవుతున్నాయి, అవునా కదా? పశువులు పక్షులు మన పక్కనే ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, మన చెట్టు మీద ఉన్నాయి, మన పక్కనే ఉన్నాయి. కానీ వాటికి ఏమన్నా థైరాయిడ్ ఉందా, షుగర్ ఉందా, బీపీ ఉందా, క్యాన్సర్ ఉందా, హీల్ అరిగిపోయినాయా, లేవే? ఏంటి కారణం అంటే అవి నేచర్ కనెక్ట్ అయి ఉన్నాయి. పొద్దున్నే తెల్లవారగానే మేతకెళ్తాయి, సాయంత్రం పొద్దుకోగానే వచ్చేస్తాయి, సూర్యాస్తమైన తర్వాత ఇంక తినవు. మన ఇళ్లలో పెంచే అవటం అది వదిలేయండి, అవి కూడా మనకు అలవాటు పడిపోయి వాటికి జబ్బులు వస్తున్నాయి అనుకోండి. నేచర్గా ఫారెస్ట్లో ఉన్నవి అలాగే ఫాలో అవుతాయి, సూర్యాస్తమయ్యాక ఏం తినవు, కాబట్టి వాటికి ఏం క్యాన్సర్లు, బీపీలు, థైరాయిడ్లు, షుగర్లు ఏం లేవు. ఈ ఫుడ్ టైం మార్చగలిగితే దీని మించిన అద్భుతం మరొకటి లేదండి. మీరు ఏం తింటారో మీ ఇష్టం, కొర్రలు తింటారో, జొన్నలు తింటారో, మిల్లెట్స్ తింటారో, లేకపోతే రైస్ తింటారో, జొన్నలు తింటారో, ఇంకా ఫుడ్ ఇంకోటి. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఫుడ్ ఏం తినాలి అంతే కదా. ఏం తినాలంటే మనం ఎక్కడైతే నివసిస్తున్నామో అక్కడికి 200-300 కిలోమీటర్ల దూరంలో సరౌండింగ్లో ఏం పండుతున్నాయో అవి మాత్రమే మనకి ఎక్కువ ఆరోగ్యాన్ని ఇస్తాయి. మనం తీసుకునే రోజు ఆహారంలో 70-80% మన చుట్టూ పండుతున్నాయా లేదా, ఇది మన వంటకమా కాదా, మన ట్రెడిషన్లో ఉందా లేదా, అదొక్కటి చూసుకోగలిగితే 70% ఫుడ్ అలా ఉంటే చాలండి. మిగతాది మనం వేరే ఏం తిన్నా ఇబ్బంది లేవుండవు. ఎంత దగ్గరగా పండింది మనకు అంత ఆరోగ్యాన్ని ఇస్తారన్నమాట. ఎందుకంటే మన ఇండియాలో ఉండే అట్మాస్ఫియర్ అలాంటిది, ప్రతి 200 కిలోమీటర్లకి దూరానికి వాతావరణం మారిపోతుంది, పంటలు మారిపోతాయి, జంతువులు మారిపోతాయి, అలాగే అక్కడ భాష మారిపోతుంది, వేషం మారిపోతుంది, వంటలు మారిపోతాయి, పంటలు మారిపోతాయి, అక్కడ ఉండే మొక్కలు మారిపోతాయి, మెడిసినల్ ప్లాంట్స్ కూడా అంతే, ఔషధ మొక్కలు అనేవి కూడా అంతే, అడుగడుగుకి మారిపోతుంటాయి ఇక్కడ. అందుకేనంటే అక్కడ ఏం పండుతున్నాయో అవే మనకి ఆహారంగా పనిచేస్తాయి, మనకి ఎక్కువ ఆరోగ్యం ఇస్తాయి. ఆ చుట్టూ ఏ మొక్కలు ఉన్నాయో అవే మనకి ఎక్కువ ఆరోగ్యం ఇస్తాయి. ఎక్కడో కేరళలో మొక్కలు, కేరళలో మంచి ఔషధ మొక్కలు ఉంటాయట, కేరళ వైద్యం చాలా మంచిది అనుకుంటే చాలా పొరపాటు అండి. కేరళలో ఉన్న మొక్కలు కేరళ వాళ్ళకి, వాళ్ళకి ఏం జబ్బులు వస్తాయో భగవంతుడు వాళ్ళకి ఆ పక్కన పెట్టాడు, అవి తింటే వాళ్ళు బాగా మంచి ఆరోగ్యం వస్తుంది. అలాగే మన చుట్టూ ఏమున్నాయో, మనం ఉండే మొక్కలు మనం వాడుకుంటే మనకు ఈ మొక్కలు ఎందుకు పనిచేస్తాయో ఇక్కడ ఉన్న వాళ్ళకి అవే జబ్బులు వస్తాయి. ఓకేనండి.